రాజధాని కావాలి అంటే ఆ రాజధాని ఎక్కడ ఉండాలి అనేది ఆ ప్రభుత్వం యొక్క నిర్ణయం. అంతేగాని కేంద్రం దీంట్లో ఎక్కడ జోక్యం చేసుకోదు, జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం రాష్ట్రాలు ఇష్టం రాజధాని ఎక్కడ పెట్టుకోవాలనేది. జోక్యం గురించి నేను మాట్లాడలేదు. నేను మాట్లాడుతుంది జీవీఎల్ గారిది, ఆంధ్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విషయం మాట్లాడా, మోడీ గారి గురించి నేను అసలు ఈ రెండు పరిస్థితి ఏంటి. కన్నా లక్ష్మీనారాయణ గారు కాదు, జీవీఎల్ కాదు, పార్టీ స్టాండ్ ఒకటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే రాజ్యాంగానికి లోబడి రాజధాని ఎక్కడ ఉంచాలనుకునేది అక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి వదిలేశారు. తర్వాత ప్రజలు ఏమైనా స్టాండ్ కోరుకుంటే బీజేపీ నుంచి ఏమైనా కోరుకున్నా ప్రజల నుంచి డిమాండ్ వచ్చినా అప్పుడు బీజేపీ దాని రీతిలో అది స్పందిస్తుంది. అది కేంద్రం నుంచి అప్పుడు స్పష్టమైన ఆదేశాలు రాష్ట్ర పార్టీకి వస్తాయి, అప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో స్పందించడానికి ఉంటుంది. అప్పుడు దాకా కూడా బీజేపీ అనేది రాష్ట్రంలో ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడచ్చు. అసలైన స్పందన ఎప్పుడు వస్తుందంటే ఈ అమరావతి రైతుల ఆందోళన కేంద్ర దృష్టికి వెళ్ళాలి, అప్పుడు అక్కడ నుంచి స్పష్టమైన సంకేతాలు రావాలి. సంకేతాలు వచ్చినప్పటి నుంచి మనం మొదలు పెడతాం అసలు యాక్షన్ కమిటీ అనేది. కానీ అప్పటి వరకు కూడా రాజధాని అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశానుసారం వాళ్ళ ఇష్టానుసారం జరుగుద్ది. అసలు ఎవరికి మేము మత్తు ఇవ్వట్లేదు, దేనికి మత్తు ఇవ్వట్లేదు. జగన్ అనేది ఇస్తున్నారు చెప్పేది అదేనండి. కేంద్ర ప్రభుత్వం యొక్క స్పష్టమైన ఇది ఏంటంటే ఏ రాష్ట్రంలో సరే రాజధాని ఎక్కడ ఉంచాలి అనుకునేది మాత్రం ఆ రాష్ట్రం యొక్క ప్రభుత్వం యొక్క చేతుల్లోనే ఉంటుంది, కేంద్రానికి ఏం సంబంధం లేదు. దాంట్లో ప్రజలు ఎక్కువగా స్పందించి ఆందోళన ఎక్కువగా జరిగినప్పుడు మాత్రం కేంద్రం కొంత జోక్యం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇలా కాదు ఇలా చేయండి ఇలా చేయండి అని సలహాలు సూచనలు మాత్రం ఇవ్వగలుగు తప్ప అంతకంటే ఎక్కువ చేయడానికి కేంద్ర చేతులు అధికారాలు లేవు, పవర్స్ ఉండవు. నా వ్యక్తిగత అభిప్రాయం వేరు, పార్టీ అభిప్రాయాలు వేరు ఉంటాయి. నేను వ్యక్తిగతంగా నేను అభిప్రాయం ఇచ్చినంత మాత్రం సరిపోదు కదా. అమరావతి రాజధాని ఉంటే బాగుండు అనుకుంటాను నేను, ఎందుకంటే నేను అమరావతి ఇదే ప్రాంతం వాడిని కాబట్టి నేను అలా అనుకుంటా. కానీ రాష్ట్రంలో ఎక్కువ మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలో తీసుకొని దాన్ని గౌరవించడం మన తక్షణ కర్తవ్యం అనమాట ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఇది. కాబట్టి జగన్ ప్రభుత్వం కూడా వాళ్ళకే ఓట్లు కావాలి, వాళ్ళు ఓట్ బ్యాంక్ రాజకీయం చేస్తారు కాబట్టి కామన్గా వాళ్ళకే ఓట్లు అంటే 24 రాష్ట్రాల్లోనూ ఓట్లు కావాలి కాబట్టి అన్ని చోట్ల అభివృద్ధి వికేంద్రీకరణ అన్నాడు. కానీ వాస్తవం నా అభిప్రాయం అయితే అధికార వికేంద్రీకరణ కాదు, కావాల్సింది అభివృద్ధి వికేంద్రీకరణ ఉంటే సరిపోతుంది. రాజధాని వికేంద్రీకరణ అవసరం, రాజధాని ఒక ప్రాంతంలో ఉండాలి. లేదంటే ఇప్పుడు మీ పిల్లడు స్కూల్కి వెళ్తాడు, స్కూల్లో క్వశ్చన్ చేస్తారు బాబు మీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదని, ఏం చెప్పాలా, అమరావతి అని చెప్పాలా, కర్నూలు అని చెప్పాలా, విశాఖపట్నం అని చెప్పాలా, అంటే క్లారిటీ అక్కడ లేదు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర క్లారిటీ లేదు. సరే జనాలు ఏమంటారు, అమరావతి వాళ్ళారా పిచ్చివాడి చేతులు అధికారం ఇచ్చాము రాయి ఇచ్చాము అప్పుడు దాకా మనం అనుభవించాల్సిందే అంటున్నారు. సరే ఇదే అమరావతిలో ఉన్న ప్రజలు ఒక్క సీటు అన్నా తెలుగుదేశానికి గెలిపించారా వాస్తవానికి? వాళ్ళు వైసీపీకే ఓట్లేశారు, వీళ్ళు అందరూ మొత్తం అన్ని జిల్లాల్లో కూడా వైసీపీకే ఓటేశారు. ఇవాళ సమస్య అధిక మెజారిటీ ఇవ్వడం వల్ల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. ఇవాళ బీజేపీ వచ్చి ఏం చేయాలి? ఆ రోజు బీజేపీకి ఒక సీట్ అన్న మీరు ఇచ్చారా రాష్ట్రంలో? ఇవాళ ఇవాళ వచ్చి బీజేపీని మీరు మాకు మత్తే ఉండి అంటారు, రసరు ఇస్తాం, ముందు మీరు స్థానిక ఎన్నికల్లో బీజేపీని గెలిపిండి, కొన్ని సీట్ అన్న గెలిపిండి, మేము మొత్తం అమరావతి మొత్తం అడగట్ల ఎన్ని ప్రాంతాలు గెలిపిస్తారో గెలిపించండి, అప్పుడు కంపల్సరీ బీజేపీ తరఫున మేము పక్కగా స్టాండ్ తీసుకుంటాం. తప్పు అది, అది కూడా తప్పు. మాకు మొత్తం ప్రజలందరి అభిప్రాయం కావాలి, అందరి పని అందరి యొక్క అభిప్రాయాన్ని పరిగణనలో తీసుకొని దాన్ని బట్టే మేము ముందుకెళ్తాం. ఏదో ఒక ప్రాంత అభివృద్ధికి మేము కట్టుబడి లేము, మొత్తం రాష్ట్ర అభివృద్ధికి మాత్రమే కట్టుబడి ఉన్నాం. ఇదే మా బీజేపీ టోటల్ స్టాండ్. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.